వెల్కమ్ బ్యాక్ దేవి ప్రసాద్ గారు. తమ దేవి ప్రసాద్ గారు బెల్లనాయక్ గారు కథ మీకు ఊరట కలిగించే మాటలే మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బాగానే ఉంటుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ఏ కొంత బలోపేతంగా కనపడుతుంది బీజేపీతో పోలిస్తేనే ఆయన విశ్లేషణ. ఏదో ఒక గట్టున కాదు, ప్రజల గట్టున నిలబడితే ఫలితం ఉంటుంది అంటున్నారు నాయక్ గారు. విజయ్ గారు బెల్లయ్య నాయక్ గారు అన్నదాంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే నేను అన్నది ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య అనేది ప్రజలు చూసారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీది బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పి బీజేపీని పక్కకు పెట్టారు. నిన్న ఒక ఎన్నికకు ఎన్నికకు చాలా డిఫరెన్స్ కనబడతా ఉంది. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చూసినాం కదా విజయ్ గారు, అక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కే పోటీ కనపడదు. బీజేపీ చాలా దూరం పోయినటువంటి సందర్భం చూసాం. 8 గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ, 35% తెచ్చుకున్నటువంటి పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే వరకు చాలా దూరం పోయినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి డెఫినెట్ గా ఈ ఎన్నికకు సంబంధించి ప్రజలు ఆ విధంగా చూశారు. మొన్న పోయినసారి మోదీకి సంబంధించి ఎన్నిక అయినా, రాహుల్ గాంధీ ఎన్నికకు సంబంధించి అయినా మాకు 9 ఇచ్చారు కదా విజయ్ గారు. కాబట్టి ఇది డెఫినెట్ గా రెండు గట్లలు ఉంటేనే ఈ పర్టికులర్ ఎన్నికల్లో రెండు గట్లలో ఉన్నటువంటి వాళ్ళు లావపడరు అనేటువంటి విషయాన్ని నేను చెప్పినా గానీ అనివార్యంగా రెండిట్లేదో ఒకటి చేరాలే భవిష్యత్తులో అని నేను చెప్పలేదు విజయ్ గారు. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీ అన్నాక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు ఉంటాయి, ఆ విధానానికి అనుగుణంగా పోతామని చెప్పినారు తప్ప నేను ఈ రెండు గట్లలో అనివార్యంగా భారతదేశం అంతా చేరాలి అనేది బీఆర్ఎస్ అభిప్రాయం కాదనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. బెల్లయ్య నాయక్ గారు చెప్పిన దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తా ఉన్నాను విజయ్ గారు. డెఫినెట్ గా రెండవది కూడా ఇలా ఏదో ఓట్లన్నీ కూడా మేము బీజేపీ కేపించడం అనేటువంటిది ఇది ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది విజయ్ గారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అప్రతీతంగా సభలో గెలిచింది. ఈసారి పార్లమెంట్ కు వచ్చే వరకల్లా చాలా ఇబ్బంది పడ్డది. హిమాచల్ ప్రదేశ్ లో గెలిచింది, హిమాచల్ ప్రదేశ్ వచ్చే వరకు 4-4 బీజేపీ పోయింది. అంటే కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు బీజేపీకి ఏమని చెప్పిన విజయ్ గారు అట్లుండదు కదా. డెఫినెట్ గా అనేక నియోజకవర్గాల్లో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ఓట్లు కూడా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు రాలేదు, బీజేపీకి పోయినాయి. అంటే ఇవి న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు, తర్వాత ఆలోచించేటువంటి వాళ్ళు, ఆ ఎన్నికను మాత్రమే పరిగణలోకి తీసుకునేటువంటి వాళ్ళ మధ్య జరుగుతుంది. నిజంగానే మా ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టే మాకు ఓటు రాలేదు. 20% పైగా ఓట్లు మరి ట్రాన్స్ఫర్ అయినాయి. కొన్ని ప్లేస్లలో కాంగ్రెస్ కు పోయినాయి, కొన్ని ప్లేస్లలో బీజేపీకి పోయినాయి. కానీ మేము ఎక్కడ కూడా పలానా పార్టీకి అయ్యా అని చెప్పినటువంటి సందర్భం లేదు, అటువంటి అనివార్యత లేదు. అట్లుంటే మళ్ళీ మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే వరకు 2వ స్థానంలోకి ఎట్లా వస్తాం విజయ్ గారు? డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒక బలమైనటువంటి పార్టీ. రేపు మీరు చూస్తారు స్థానిక సంస్థలు కావచ్చు, రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలు కావచ్చు, డెఫినెట్ గా బలం ఇప్పుడు తాత్కాలికంగా కొంత మాకు అపజయాలు రావచ్చు అటు అసెంబ్లీలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, మిగతా ఎన్నికల్లో. కానీ డెఫినెట్ గా మేము మళ్ళీ పురోగమించడానికి అవసరమైనటువంటి నేపథ్యం ఉంది, అవకాశం ఉంది, అటువంటి నాయకత్వం ఉంది, డెఫినెట్ గా ముందుకు పోతాం. ఇక్కడ దేవ్ ప్రసాద్ గారు మీరు అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి, సేమ్ డేనే రెండు మిషన్లు, అక్కడ ఒక మిషన్ ఇక్కడ ఒక మిషన్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి చూసాం, దాంట్లో కూడా జరిగిన పరిణామం దాదాపుగా కాంగ్రెస్ కి అసెంబ్లీకి వేసిన వాళ్ళు 10,000 మంది బీజేపీకి ఓటేశారు. అక్కడ కూడా అది కనపడుతూనే ఉంది అది. బట్ ఒక అంశం ఏంటంటే ఓట్ల శాతం దృష్ట్యా మీరు అన్నట్టుగా ఇంత డౌన్ఫాల్ అనేది చాలా అబ్నార్మల్ గా ఉంది. ఒక 20% ఓట్లను మీరు కోల్పోవటం అంటే ఇప్పుడు బీజేపీ ఏమి ఈ ఒక్క ఎన్నికే పరిమితమయ్యాం అనుకోదు కదా. మరి 4 నుంచి 8కి వచ్చారు, 8ని 88 అసెంబ్లీ చేస్తామని వాళ్ళు అంటున్నారు, దానికి తగ్గట్టుగానే కార్యాచరణ చూస్తున్నారు కదా. బహుశా ఎవరినో ఒక నాయకుడిని ఇక్కడ రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రిగా ఆయనే చేస్తారు.